అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పూనకం రచయిత వసుంధర గారు ఇక కథలోకి వెళితే అమ్మవారి సంబరాల్లో సుబ్బారావుకు పూనకం వచ్చింది మన ఇంట్లో అనాచారం జరిగిందంటోంది అమ్మవారు బలి పుచ్చుకోనంది కానుకలు తీసుకోనంది ఇది మన కుటుంబానికే అరిష్టం ఏం చేయాలో నాకు పాలుపోవడం లేదు అమ్మ ఉత్తరంలో సారాంశం ఇది నాకు తెలుసు అమ్మ ఉత్తరం నాకు అలా ఎందుకు రాసిందో నేను అనురాధను విడిచిపెట్టాలి విడిచిపెట్టాలంటే విడాకులు తీసుకోవాలి ఎందుకంటే అనురాధ నా భార్య నేను అనురాధను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అయితే అందులో అనాచారం లేదు వాళ్ళు మాకు దూరపు బంధువులే అయితే పేదవారు కానీ కట్నం ఇవ్వలేరు లాంఛనాలు జరపలేరు అందుకని మా ఇంట్లో ఎవరికీ ఈ పెళ్లి ఇష్టం లేదు డబ్బు కోసమే అయితే నన్ను ప్రేమించిన మాలతిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో బెదిరించాను మాలతిది మా కులం కాదు మా కులంలో డబ్బుతో మాలతికి సాటి రాగల వాళ్ళెవ్వరూ నన్ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేరు మాలతి నన్ను ప్రేమించబట్టి కానీ ఆమె తల్లిదండ్రులు ఆమెను నాకివ్వడానికి సుముఖంగా లేరు నేను అనురాధను ప్రేమించి మాలతిని తిరస్కరించానన్న కృతజ్ఞతతో వాళ్ళు నాకెలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు అనురాధను డబ్బు కోసం కాదంటున్నామని నా తల్లిదండ్రులు ఒప్పుకుంటారా ముఖ్యంగా నాన్న చాలా తెలివైనవాడు ఎప్పుడూ ఏ విషయంలోనూ స్వతంత్రమివ్వని అమ్మకు నా పెళ్లి విషయంలో స్వతంత్రమిచ్చేశాడు మాలతి అంత కాకపోయినా అమ్మ అన్నకు డబ్బు బాగానే ఉంది ఆయన తన కూతురు లీలను నాకు కట్టబెట్టాలని మహా తాపత్రయపడిపోతున్నాడు లీల మనిషి బాగానే ఉంటుంది కానీ సంప్రదాయంలోని కుసంస్కారాన్ని పూర్తిగా వంట పట్టించుకున్నదని చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఆమెకు నాకు పొసగదు నేను అనురాధనే తప్ప చేసుకోనంటే అమ్మ ఉరేసుకుంటానంది చాలామంది ఈ కారణం చెప్పి ప్రియురాన్రను వదులుకున్నారు నేను మాత్రం ఒక్కరోజు టైం ఇస్తున్నాను నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నానని నేను అనురాధను పెళ్లి చేసుకున్నా ఉరేసుకోనని చెప్పాలి లేకుంటే నేను ఊరేసుకుంటాను నా నూరేళ్ళ జీవితం నీ చేతుల్లో ఉంది నిర్ణయం నీది అన్నాను కొడుకు వేరే పిల్లని అంటే తమకిష్టం లేని పిల్లను చేసుకున్నాడని ఊరేసుకున్న ఉన్నారని నేను అనుకోను అంతగా అయితే కృంగిపోతారు ఇంకా ఆడపిల్ల అలాంటి పని చేస్తే అలా జరగొచ్చు కానీ ఆ రోజులు పోయాయి నా మంత్రం అమ్మ మీద పనిచేసింది ఆమె హడలిపోయింది అమ్మ హడలిపోయినందుకు నేనెంతో సంబరపడ్డాను ఆ భయం ఆమెకు నాపై ఉన్న ప్రేమకు తిరుగులేని సాక్ష్యం తల్లి తనను ద్వేషించాలని ఏ బిడ్డ అనుకోడు మన సంప్రదాయం ఆత్మీయతలను అనుబంధాలను అధిగమింపజేస్తుంది తల్లి ప్రేమ కూడా అందుకు మినహాయింపు కాదు అమ్మ నా పెళ్లిని ఆపాలని ఇతర విధాల ప్రయత్నాలు ప్రారంభించింది అనురాధ తల్లి పంతొమ్మిది సంవత్సరాల వయసులో భర్తను కోల్పోయింది అప్పుడు ఆమె రెండు నెలల గర్భవతి తమకు వారసుడినిస్తుందేమోనని ఆమె అత్తమామలు బాగానే ఆదరించారు ఆమె దురదృష్టం ఆడపిల్ల పుట్టింది అత్తమామలు ఏవగించుకున్నారు అసలు ఆ బిడ్డ తమ వంశాంకురం కాదన్నారు ఆమె చెడిపోయిందని ఎవరికో ఆ బిడ్డను కన్నదని ఆరోపించారు అనురాధ తల్లి తెలివైనదే కానీ ఆ తెలివిని ఆమె తన పవిత్రతను నిరూపించుకునేందుకే వినియోగించాలి అనుకుంది భర్త బ్యాంకు ఉద్యోగి ఆ బ్యాంకులోనే ప్యూన్గా చేరింది పరీక్షలు కట్టి పాస్ అయి క్లర్క్ పోస్టుకు ఎదిగింది కొందరు ఆమెను పెళ్లి చేసుకుంటానన్నారు వద్దంది కొందరు ఆమెపై వలలు విసిరారు తప్పించుకుంది కార్గిల్ చొరబాటుదారుల్ని భారత సేనలు తరిమినట్లు ఆమె కోరికలను తరిమి కొట్టింది ఒక్కోసారి మనసే ఎదురు తిరిగితే మనసును చంపుకుంది ఆమెకు నిప్పు అన్న పేరు వచ్చింది అయినా సీతను రాముడు అనుమానించిన ఈ దేశంలో ఈ నిప్పుకు అడపాదడప చెదలు పడుతూనే ఉన్నాయి ఈ వాతావరణంలో అనురాధ పెరిగి పెద్దదయ్యింది ఆమె చాలా తెలివైనది క్లాసులో ఎప్పుడు ఫస్ట్గా ఉండేది లోక జ్ఞానాన్ని ప్రపంచం పట్ల అవగాహనను పెంచే ఎన్నో పుస్తకాలు చదివేది తల్లి మాత్రం ఆమెకు పూర్తిగా తండ్రి పోలికలు వచ్చాయని తన పవిత్రతకు ఆమె రూపమే రుజువని సమర్పడేది అనురాధకు జీవితం మీద ఎన్నో ఆశలున్నాయి అవి నిజాలు కావాలని ఆమె కృషి చేస్తోంది అయితే తల్లి జీవితం మాత్రం ఆమెకు అసందర్భంగా తోచేది ఏ సంప్రదాయం కోసం ఆమె అపవిత్రతను నిరసిస్తోందో పవిత్రతను గొప్పగా అనుకుంటోందో ఆ సంప్రదాయం హిపోక్రసీతో నిండి ఉన్నదని ఆమెకు అర్థమవుతోంది తల్లి తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నదని ఇంకా చేసుకుంటోందని ఆమె కనిపిస్తోంది నాకు అనురాత పరిచయమైనప్పుడు ఆమె బిఏ సెకండ్ ఇయర్లో ఉంది తొలి పరిచయంలోనే ఆమె నన్ను ఆకర్షించింది ఓల్గా కథల్లో చెప్పినట్లు ఇలాంటి ఆడపిల్ల సమకాలీన తెలుగు వాతావరణంలో అరుదు అనిపించింది చాలా తొందరగానే నేను ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను నా నిర్ణయాన్ని భంగపరచడానికి అమ్మ అనురాధ తల్లి శీలవతి కాదంది అనురాధ తండ్రి ఎవరో తెలుసుకోవడం కష్టమంది నేను చెల్లించలేదు ఎందుకంటే మా ఇంట్లో అనురాధ తల్లి పట్ల ఎంతో సానుభూతి ఉండేది చిన్నప్పుడు ఆమె అత్తమామలను దుర్మార్గులుగా చిత్రించి మాట్లాడుకునేవారు పవిత్రతకు సచ్చీలానికి ఆదర్శంగా అలాంటివారు ఉండబట్టే ఈ కలియుగం ఇంకా కొనసాగుతోందని లేకుంటే ప్రళయం ఎప్పుడో వచ్చి ఉండేదని అమ్మనే చాలాసార్లు అంది ఇలాంటి మాటలు వినే విశాఖపట్నంలో ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు నేను వాళ్ళింటికి వెళ్ళాను అప్పుడు నాలో ఉన్నది కుతూహలం ఒక్కటే ఒకసారి ఆ కుటుంబాన్ని చూశాక నాకు అనురాధ తల్లిపై గౌరవం పెరిగింది అనురాధ అంటే ప్రేమ పుట్టింది అసలు అనురాధపై నాకు ప్రేమ పుట్టిందంటే పరోక్షంగా అమ్మనే కారణం ఆ విషయమే అమ్మకు రాస్తూ అనురాధను నేను ప్రేమించి ఉండకపోతే ఆ కుటుంబం మీద నీ అభిప్రాయం ఇంకా మారి ఉండేది కాదు అని కూడా రాశాను నాకు తెలుసు ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ప్రభుత్వాలకే కాదు కుటుంబాల్లోనూ ఉంటాయి అక్కడున్నట్లే ఇక్కడ మిత్ర శత్రుపక్షాలు ఉంటాయి అనురాధ తల్లి అత్తమామలు మా కుటుంబానికి శత్రుపక్షం వారు కాబట్టి మా ఇంటి వార్తల్లో ఆ శత్రుభావం ప్రతిఫలించేది ఇప్పుడు అనురాధ తల్లి శత్రుపక్షమైంది బహుశా ఆమె అత్తమామల మీద అమ్మకు మిత్రభావం ఏర్పడే అవకాశం ఉంది ఏమైతేనేం నేను అనురాధను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించుకున్నాను అనురాధ తల్లి గాబరా పడింది బంధుత్వాలకు ఆపేక్షలకు దూరమై ఉన్న మా కోసం నువ్వు వాటికి దూరం కావడం ఇష్టం లేదు బాబు అంది బంధుత్వాలకు ఆపేక్షలకు షరతులుండవు దూరం మనుషులకు మాత్రమే ఒకరికి దగ్గర కావాలంటే వేరొకరికి దూరం కాక తప్పదు కదా అన్నాను అమ్మాయి నువ్వు చెప్పమ్మా అందామే అనురాధ నన్ను బీచ్కు తీసుకువెళ్ళింది బంధుత్వాలకు ఆపేక్షలకు దూరం ఉండదన్నావు అలాగే ప్రేమకు దూరం ఉండదు నువ్వు నీ తల్లిదండ్రుల మాట విను వాళ్ళు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకో నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను మన మధ్య దూరం ఉండదు అంది అనురాధ మన మధ్య దూరముంది అందుకే పెళ్ళి అన్నాను బహుశా నువ్వు నా శరీరాన్ని ప్రేమిస్తున్నట్లున్నావు పెళ్ళి షరతు లేకుండా నీకు దగ్గరైతే మీ అమ్మా నాన్నలు చెప్పిన వేరే పెళ్లి చేసుకుంటావా అంది అనురాధ ఆశ్చర్యంగా ఆమె వంక చూశాను ఆమె కళ్ళల్లో ఏ భావమూ లేదు పెళ్లి విషయంలో మన సంప్రదాయం గొప్పది నేను అదే పాటిస్తాను అన్నాను నిజం చెబుతున్నాను నాకు శీలం పవిత్రత వగైరాల మీద నమ్మకం లేదు నీవు నీ తల్లిదండ్రులకు దూరం కాకూడదని నా అభిలాష అందుకు దేనికైనా నేను సిద్ధమే అయితే నేను వేరెవరితోనైనా శారీరక సంబంధం పెట్టుకోమంటే ఒప్పుకుంటావా సూటిగా అడిగాను నా శరీరం నా ఇష్టం ఆ విషయంలో నువ్వెవరు చెప్పడానికి ఏమీ లేదు నా విషయంలో నువ్వు చెప్పావు కదా అని అనురాధ ఇంకా మాట్లాడలేదు ఆమె డిగ్రీ పరీక్షలు రాయగానే మా పెళ్ళి జరిగింది సింపుల్గా గుడిలో జరిగిన ఆ పెళ్లికి అమ్మ నాన్న వచ్చి అక్షింతలు వేసి వెళ్ళారు పెళ్ళై ఏడాదైనా ఇంకా నాకు అమ్మ నాన్నలతో సయోధ్య కుదరలేదు అప్పుడప్పుడు అమ్మ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది ఆ ఉత్తరాలలో ఆక్రోశం ఉక్రోషం ప్రకటితమవుతాయి కానీ ఈసారి ఉత్తరంలో మాత్రం అభియోగం ఉంది ఆ అభియోగం సామాన్యమైనది కాదు అనురాధ ఇంటికి తరచుగా వస్తుంటారు రామకృష్ణ అతడు అనురాధ తల్లికి బ్యాంకులో కొలిగ్ ఆమె కంటే ఐదేండ్లు చిన్నవాడు రామకృష్ణకు తల్లికూతుర్ ఇద్దరితోటి కూడా అక్రమ సంబంధం ఉందట ఆ కుటుంబం పూర్తిగా చెడిపోయిన కుటుంబం ఆ కుటుంబంతో సంపర్కం ఏర్పడటం వల్ల మా కుటుంబం అనాచారం పాలైంది ఈ విషయం సుబ్బారావు పూనకంలో బయటపడింది అమ్మవారి సంబరాల్లో ఏటా సుబ్బారావుకు పూనకం వస్తుంటుంది అందులో ఎన్నో ఆశ్చర్యకరమైన విశేషాలు నమ్మలేని నిజాలు బయటపడుతుంటాయి అయితే సుబ్బారావు ఏది సూటిగా చెప్పడు విన్నదాన్ని బట్టి ఎవరికి వారు అన్వయించుకుంటారు గ్రామంలో జరిగిన కొన్ని అనాచారాలు చెప్పాడతడు తల్లి కూతుర్లకు ఒకే ప్రియుడున్న కుటుంబంతో సంపర్కం రావడం వాటిలో ఒకటి అది అమ్మ మా కుటుంబానికి అన్వయించుకుంటే రామకృష్ణ పేరు మామయ్య సూచించాడు అమ్మ అనురాధకు విడాకులంటుంది అడిగితే అనురాధ ఏ క్షణాన్నైనా విడాకులకు సిద్ధమే ఆ విషయం అమ్మకు తెలుసు ఈ పెళ్లి విషయంలో నా బాధ్యత ఏమీ లేదు అంతా మీ అబ్బాయి బలవంతం అతను ఎప్పుడు అడిగితే అప్పుడు నేను విడాకులకు సిద్ధం అని అనురాధ అమ్మకు అక్షింతలు వేసే క్షణంలోనే స్పష్టం చేసింది సంస్కారాన్ని స్వార్థానికి ఉపయోగించుకునే సంస్కారం సంప్రదాయం మనకిచ్చింది మేము విడిపోవాలనే అమ్మ కోరిక నేను సహకరించడం లేదు అంతే ఇప్పుడు పూనకం నాలో రకరకాల ఆలోచనలు రేకెత్తిస్తోంది నాన్నకు జ్వరం వచ్చింది సుబ్బారావు నాలుగు రోజుల్లో దిగిపోతుందన్నాడు దిగిపోయింది ఇంకా సుబ్బారావు నాకు కాలేజీలో ఎన్నో ర్యాంకు వస్తుందో ఉద్యోగం ఏ ఊర్లో వస్తుందో చెప్పాడు అవి జరిగాయి సుబ్బారావు పూనకానికి ఎన్నో రుజువులు ఉన్నాయి అన్నింటికంటే విశేషం ఉత్తప్పుడు అతడు సామాన్యుడు భాష కూడా సాధారణం అబద్ధమెందుకు సుబ్బారావు కారణంగా ఈ ఇరవయో శతాబ్దపు అంతిమ ఘడియల్లో కూడా నాకు పూనకం మీద నమ్మకముంది కానీ ఈ విషయం అనురాధకు చెప్పలేను సీతను శంకించిన రాముడు కూడా సూటిగా ఈ విషయం ఆమెతో చెప్పలేదు లక్ష్మణుడి ద్వారా పని కానిచ్చాడు ఇలాంటి పనులకు ఈ లోకంలో లక్ష్మణులకేం కొదవా నేను రామకృష్ణ గురించి ఆచూకీ తీశాను అతడికి అంత మంచి పేరు లేదు పగలు రాముడట రాత్రి కృష్ణుడట అయితే ఎవరూ అతన్ని అనురాధ కుటుంబంతో కలిపి చెప్పలేదు కానీ సాధారణంగా రాత్రిపూట మాత్రమే అతడు వాళ్ళ ఇంటికి వెడతాడు నాలో కుతూహలం పెరిగింది ఆఫీస్ పని మీద అనురాధ తల్లి ఎప్పుడైనా పొరుగురు వెడితే అనురాధ ఒంటరిగా ఉన్నా అతడు వాళ్ళ ఇంటికి రాత్రిపూట వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఎందుకు ఎందుకు పెడుతున్నాడు అడిగితే అనురాధే చెబుతుంది కానీ ఆమె సంస్కారం గొప్పది ఆమె నాకు చెప్పవలసినవన్నీ అడగకుండానే చెబుతుంది ఏదైనా దాచిపెడితే అడిగి తెలుసుకోవాలనుకోవడం సంస్కారం కాదు ఇంతకీ ఆమెకు రామకృష్ణకి అక్రమ సంబంధం ఉండి ఉన్నా నేను ఆమె చెడిపోయిందని అనుకోను ఆమె వల్ల నాకెప్పుడు ఏ లోటు జరిగిందనిపించలేదు అయితే పెళ్ళికి ముందు ఆమె తనకు శీలం పవిత్రత అంటే నమ్మకం లేదంది నాతో అక్రమ సంబంధానికి సిద్ధమైనంది నా శరీరం నా ఇష్టం అంది అప్పుడు నేను ఆమె ప్రేమ పూనకంలో ఉన్నాను అన్నీ నాకు అనుకూలంగా కనిపించాయి ఇప్పుడు సుబ్బారావు పూనకం ఆమె మాటలకు వేరే అర్థాన్ని తీస్తోంది రామకృష్ణ అతడికి అనురాధకు ఏమిటి సంబంధం వాళ్ళ సంబంధం గురించి నాకు బెంగలేదు కానీ అనురాధ అతడి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టాలి అన్నదే నా బాధ ఒకసారి యథాలాపంగా అనురాధ వద్ద రామకృష్ణ ప్రసక్తి తెస్తే ఆమె కూడా యథాలాపంగానే తనకు తెలుసునంది మరోసారి అంత యథాలాపంగానూ అతడు తరచూ తమ ఇంటికి వచ్చి వెడుతూ ఉండేవాడని చెప్పింది అప్పుడు ఆమె గొంతులో తడబాటు లేదు కళ్ళల్లో తప్పు చేసిన భావం లేదు అయితే ఆమె శీలాన్ని పవిత్రతను నమ్మనంది కాబట్టి తను చేసినది తప్పు అనే భావం ఆమెలో ఉండకపోవచ్చు కానీ ఒక్క విషయం మాత్రం నేను గమనించాను అనురాధ రామకృష్ణ గురించి చాలా ముక్తసరిగా మాట్లాడుతుంది అతడి విషయంలో సంభాషణ పెంచాలంటే నాకేమో మొహమాటం అలాంటి సమయంలో అనుకోకుండా నాకు మూర్తితో పరిచయం అయింది అతడు రచయిత కానీ అందరిలాంటి వాడు కాదు తను రాసే నవల్లో విలక్షణత సహజత్వం సమపాల్లల్లో మేళవిస్తాడని అతడికి పేరు ఈసారి అతడు విచిత్రమైన మనస్తత్వాన్ని పాఠకులకు పరిచయం చేయాలి అనుకున్నాడు అతడి కథానాయకుడు వినోద్ వినోద్ అందరితో మంచిగా ఉంటాడు బుద్ధిమంతుడని పేరు తెచ్చుకుంటాడు ముఖ్యంగా ఆడవాళ్లకు ఎక్కువగా సాయం చేస్తాడు వారిని పొరపాటున కూడా తాకడు వారి గురించి అసభ్యంగా మాట్లాడడు కానీ వారిని తరచు ఒంటరిగా ఇబ్బందికరమైన వేళల్లో కలుసుకుంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు తనను నిరసించలేని విధంగా ప్రవర్తిస్తాడు తను చొరవ చేయడు చేయాలన్న ఉద్దేశాన్ని ప్రకటించడు కానీ ఇతరుల్లో అనుమానం రేకెత్తించగలడు వాళ్ళు తన వద్ద అనుమానం వెలిబుచ్చితే నవ్వి ఊరుకుంటాడు వినోద్ వివరాలు వినగానే నాకు రామకృష్ణ గుర్తుకు వచ్చాడు అందుకే ఆశ్చర్యంగా అలా చేయడం వల్ల వినోద్కు ఏం లాభం అని అడిగాను అదో రకం శాడిజం పరాయి ఆడవాళ్లతో తమకు అక్రమ సంబంధం ఉందని ఇతరులు అనుకోవడంలోనే అతడికి ఆనందం తన కారణంగా కాపురాలు చెడిపోతే పైకి దుఃఖం నటిస్తూ లోపల పొంగిపోతారు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఎక్కువగా విధవలపైన విడాకులు పుచ్చుకున్న వారిపైన ప్రేమ వివాహం చేసుకున్న వారిపైన తమ దృష్టిని కేంద్రీకరించుకుంటారు మీది ప్రేమ వివాహమని తెలిసే మీ దగ్గరకు వస్తే వినోద్ వంటి వారి గురించి మీరెలా స్పందిస్తారో తెలుసుకోవాలి మీ అభిప్రాయంలో నిజాయితీ ఉండాలి ఎందుకంటే అది ఒక రచయిత ద్వారా ఎందరో పాఠకులను చేరుతుంది అన్నాడు మూర్తి అందరూ నాకులాగే ఉండరు కదా అన్నాడు మిమ్మల్ని ఒక్కరినే కాదు మీ వంటివారు చాలామందినే ఇంటర్వ్యూ చేయబోతున్నాను నేను అన్నాడు మూర్తి మూర్తికి సహకరించడం నా బాధ్యత అనిపించింది అతడి కారణంగానే రామకృష్ణను నేను మరో కోణం నుంచి చూడగలిగాను వినోద్కు ఏ స్త్రీ అయినా దగ్గరయ్యే ఉందా ఉంది ఆడవాళ్లకు మంచితనం పట్ల బలహీనత ఉంటుంది మానసికంగా కృంగిపోతూనే ఆత్మార్పణకు సిద్ధమవుతారు ఈ విషయం తెలుసుకునే మార్గమేలా నిజం చెప్పించడానికి నా నవల్లో వినోదు చేత తాగిస్తుంటాను తాగినప్పుడల్లా వినోదు నిజాన్ని కక్కుతుంటాడు అన్నాడు మూర్తి అప్పుడే నా బుర్రలో ఓ పథకం రూపుదిద్దుకుంది నిజం గురించిన తపన నాకు లేదు రామకృష్ణ పేరు చెప్పి నాకు అనురాధకు మధ్య కొంత దూరం పెరిగింది ఆ దూరాన్ని తొలగించాలి అది అనురాధ మనసుకు కష్టం కలగకుండా ఒకరోజున నేను అనురాధతో నువ్వు నన్ను పూర్తిగా నమ్ముతున్నావు కదూ అని అడిగాను నీకిప్పుడు ఆ సందేహం ఎందుకొచ్చింది అంది అనురాధ నాకు కూడా నీ మీద ఏ అపనమ్మకాలు లేవు నీ గురించి ఏ అసంతృప్తి లేదు కానీ నేను చెప్పబోయేది చెయ్యబోయేది మన మధ్య అపార్థాలు తేకూడదని నీ ముందరికాళ్లకు బంధం వేస్తున్నాను అన్నాను మూడు ముళ్ళ బంధం అయ్యింది ముందరి కాళ్ళ బంధం తప్పుతుందా అందామే నవ్వుతూ అప్పుడు నేను ఆమెకు వినోద్ గురించి చెప్పాను ఆఫ్ టు మూర్తి వినోద్ చాలా గొప్ప పాత్ర అంది అనురాధ వినోద్ లాంటి పాత్రను జీవితంలో చూశావా అనురాధ నా వంక ఆశ్చర్యంగా చూసింది రామకృష్ణ గురించి నీ అభిప్రాయం అన్నాను చీ అతన అతను అలాంటివాడు కాడు అప్రయత్నంగా అందామే ఆలోచించి చూడు అనురాధ ఎక్కువసేపు ఆలోచించలేదు తెలియనప్పుడు నేరం అంటగట్టడం పాపం అయితే రామకృష్ణ అలాంటివాడు కాదు అనడానికి అవకాశాలు ఉన్నాయి అందామే ఇక నేను నీకు అసలు విషయం చెప్పక తప్పదు అంటూ నేను ఆమెకు అమ్మ రాసిన ఉత్తరంలో వివరాలు చెప్పాను అందుకు ఆ కొన్ని రోజులుగా అదోలా ఉన్నావు అంది అనురాధ అవును ఆ ఉత్తరంలోని విశేషాలు నీకు చెప్పేదాకా మన మధ్య నాకు తెలియని దూరమేదో కనబడసాగింది ఇప్పుడు నా మనసు తేలికయ్యింది నువ్వు ఆ ఉత్తరంలోని విశేషాలు నమ్మావా నమ్మినా నమ్మకపోయినా ఆ విశేషాలు నన్ను అంటలేదు నమ్మావా నువ్వు నమ్మమంటే నమ్ముతాను అయితే నాకు వాటితో నిమిత్తం లేదు ఆమె నా వంక అదోలా చూసి ఏమిటి నీ బాధ అంది అమ్మ నీ మీద పగబట్టి ఉండవచ్చు మామయ్య అవకాశం కోసం ఎదురు చూస్తుండవచ్చు కానీ రామకృష్ణ వాళ్ళ దృష్టిలో పడ్డాడంటే ఇందులో కొంత అతడి ప్రయత్నమూ ఉందని నా అనుమానం అదే నిజమైతే అతడి అసలు రూపాన్ని బయట పెట్టడం నా కర్తవ్యం ఎందుకంటే ప్రేమికులందరూ నాకులా నీకులా ఉండరు కదా అన్నాను ఇప్పుడేం చేస్తావు అంది అనురాధ నీ సహకారం ఉంటే అతన్ని బయట పెట్టడం పెద్ద కష్టం కాదు అన్నాను ఏ రోజైతే నీ చిటికన వేలు పట్టుకొని ఏడడుగులు అగ్నిహోత్రం చుట్టూ తిరిగానో అప్పట్నుంచి ప్రతి మంచి పనికి నా సహకారం నీకుండి తీరుతుంది థ్యాంక్స్ చెప్పబోయి ఆగిపోయాను భార్యాభర్తల మధ్య థ్యాంక్స్ ఉండకూడదని అనురాధ అంటుంది ఆ తర్వాత నేను రామకృష్ణను కలుసుకున్నాను నన్ను అతడు ఆప్యాయంగా పలకరించాడు ఆ మాట ఈ మాట అయ్యాక మా వాళ్ళ గురించి రకరకాల పుకార్లున్నాయి నేను పుకార్లు నమ్మేవాణ్ణి కాదు అయినా మనసేదోలాగా అయిపోతోంది మీకు వాళ్లతో సన్నిహిత పరిచయం ఉంది మీ నుండి నాలుగు మంచి మాటలు వాళ్ళ గురించి వినాలనుంది అన్నాను నాలుగు కాదు నలభై మాటలు చెబుతాను ఆ తల్లికూతుళ్ళిద్దరూ దేవతలు వాళ్ళ గురించి తప్పు అంటే కళ్ళు పోతాయి అన్నాడు రామకృష్ణ రామకృష్ణ నటిస్తున్నాడో నిజం చెబుతున్నాడో తెలియలేదు కానీ నటనైతే మాత్రం అతడు మహానటుడే అనిపించింది ఆ తర్వాత వారం రోజుల్లో రెండుసార్లు అతడు నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్ళాడు అప్పుడు నాకు కాస్త అనుమానం కలిగింది మరో పది రోజుల్లో మా ఇంట్లో ఓ పార్టీ ఏర్పాటు చేశాను దానికి అనురాధ తల్లి కొలీగ్స్ అనురాధ క్లాస్మేట్స్ నా కొలీగ్స్తో పాటు మూర్తి కూడా వచ్చాడు అక్కడి వారందరికీ నేను మూర్తిని పరిచయం చేశాను రచయితగా పార్టీ బాగా జరిగింది చివరిలో కొందరు కాక్టైల్ అన్నారు ఆడవాళ్ళు అభ్యంతర పెట్టారు మూర్తి మాత్రం కాక్టైల్ని సమర్థిస్తూ ఇష్టమున్నవారు మాత్రమే ఇందులో పాల్గొనవచ్చు కాక్టైల్ పార్టీ అంటే నాకెంతో ఇష్టం కానీ నేను మందు పుచ్చుకోను మందు పుచ్చుకున్న వారు చెప్పే అసలు సిసలు నిజాల్లోంచి నేను అసలు సిసలు కథలను తెలుసుకొని పాఠకులకు అందిస్తాను భయపెట్టే నిజాలను తమలో దాచుకున్నవారే మందుకు భయపడతారు అలా భయం లేనివారు నా కథా వస్తువులకు సహకరించండి ఎవరిని నేను ఇబ్బంది పెట్టను ఎవరివి పేర్లు బయట పెట్టను అని హామీ ఇస్తున్నాను అన్నాడు వచ్చిన వారిలో మొత్తం ఆరుగురు మగవాళ్ళు మాత్రం మందు పుచ్చుకునేందుకు ఒప్పుకున్నారు రామకృష్ణ ఒప్పుకోలేదు జీవితంలో ఒక్కసారి కూడా తాగలేదు అన్నాడు అతడు అది నిజమని చాలామంది సమర్థించారు నేను రామకృష్ణను పక్కకు పిలిచాను అతడు కనుక నా భార్య పవిత్రతను నమ్మితే ఈ పూటకు మందు పుచ్చుకొని ఆమె సచీలతను తన మాటల్లో నిరూపించాలని చెప్పాను రామకృష్ణ తల అడ్డంగా ఊపాడు ఒప్పుకున్న వాళ్లకు మందు ఒప్పుకోని వాళ్లకు యాపిల్ జ్యూస్ సర్వ్ చేయడం జరిగింది కాసేపట్లో అక్కడి వాతావరణం మారిపోయింది మందు పుచ్చుకున్న వారందరూ ప్రశాంతంగా ఉన్నారు జ్యూస్ పుచ్చుకున్న వారు ఒక్కొక్కరే వాగుడు ప్రారంభించారు అందులో కొంత ఆవేశం ఉంది కొన్ని రహస్యాలున్నాయి ఒకడు పరీక్షలో కాపీ కొట్టాడు ఒకడు ఆఫీసులో లంచం పట్టాడు ఒకడికి పక్కింటావిడపై ఆశ ఉంది ఒకడు దేవుడికి మొక్కు ఎగ్గొట్టాడు ఒక్కొక్కరు ఒక్కో వింత చెబుతుంటే నేను మూర్తి సాప్ మన ట్రిక్ ఫలించింది జ్యూస్ అడిగిన వారికి మందులో జ్యూస్ మందడిగిన వారికి జ్యూస్లో మందు పార్టీ ఇప్పుడు మహా మజాగా ఉంది అన్నాను మూర్తి నోట్బుక్ తీసుకొని మహా బిజీగా ఉన్నాడు ఉన్నట్లుండి రామకృష్ణ లేచాడు అడుగు ముందుకు వెయ్యబోయి తూలాడు ఏదో మాట్లాడబోయి తడబడ్డాడు ఎవరో తనని పట్టుకోబోతే ఆగండి అన్నాడు ఆ తర్వాత అతడి నోరు ఆగలేదు ముందతడు నా మీద జాలిపడ్డాడు అయితే అనురాధ మగాన్ని సుఖపెట్టే ఆడదన్నాడు పెళ్ళయ్యాక కాస్త పతివ్రత అయిందన్నాడు అయినా తనకు బాధలేదన్నాడు అనురాధ తల్లి వయసుకు మాత్రమే కాదు రసికతలోనూ పెద్దదన్నాడు అక్కడ ఆడవాళ్ళు లేరు వాళ్ళు పక్క గదిలోకి మారారు అయితే రామకృష్ణ మాటలకు సగం మందికి నిషా దిగిపోయింది అతడి మాటలు వినడానికి మొత్తం జనమంతా నిశ్శబ్దం అయిపోయారు ఆ నిశ్శబ్దం పక్క గదిలోని ఆడవాళ్లను ఆకర్షించింది వాళ్ళు వచ్చారు రామకృష్ణ ఆగడం లేదు చెప్పిందే మరలా మరలా చెబుతున్నాడు అతడి మాటలకు అనురాధ ఆమె తల్లి ఇద్దరూ మరణపడిపోయారు మొదటిసారి మందు పడేసరికి గురుడికి కిక్కు ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది అన్నాడు ఓ మందు కొట్టి షాక్ తిన్నవాడు కొందరు నా వంక జాలీగా చూశారు కొందరు చూపులతో ఆగక గురుగారు తాగుబోతు మాటల్ని మీరు నమ్మొద్దు మేము నమ్మం అన్నారు ఎంతో నిజాయితీగా నేను రామకృష్ణను సమీపించి అతడి భుజం మీద చెయ్యి వేసి మిస్టర్ రామకృష్ణ కూల్ డౌన్ అన్నాను అతడు ముద్ద ముద్దగా ఐమ్ సారీ ఐ ఫిటీయు అన్నాడు నేను వెంటనే ఐ టూ ఫిట్యు నీ జ్యూస్లో చుక్క మందు కూడా కలవలేదు అయినా నీకు నిషా ఎక్కింది అన్నాను అంతే అక్కడ శ్మశాన నిశ్శబ్దం ఈ విశేషం అమ్మకు ఉత్తరం రాస్తూ అమ్మ నువ్వు పూనకాలను కాదు మనుషులను నమ్మాలి అని రాశాను ఆ తర్వాత అమ్మ మరలా నాకెప్పుడు పూనకాల గురించి రాయలేదు నేను నా విషయంలో నిజమైన పూనకాల జోష్యాలను బుర్రలోంచి చెరిపేశాను ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే